ఇది నేను ఉండేది కత్తరగలో. ఇది ఒక దివానీ అంట, ఇక్కడ వచ్చి మజిలిస్ అంటారు. అక్కడ పోయేటైతే దివానీ అంటాం మనము. ఏంటి అంటే ఇది మీద ఇంత దర్బారు, మాది ఇంత కథ, మేము ఇది పీకుతాము లాగుతామని కాదు. మనం బతకని వచ్చినాము, బతకని వచ్చినట్టే వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు మన ఇంటి చుట్టూ మన గోడకాడ ఎవడన్నా ఒంటికి పోసినా ఏరిగినా యువతన్న మాట్లాడే లంజా గోడకి ఎందుకు వచ్చావరా మగాడి గంటల అట్లా. వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకునేందుకు మనం చేసే యాదవ పనులకు వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అది తెలిగిపోయేది మా కపిల్ బలి ఎదవనా కొడుకురా, మా మేడమ బది పెద్ద లంజా, అది తప్పు. అట్లా మనం అనాల్సిన అవసరం లేదు. మనం బతుకుని వచ్చినామా, బతుకుని వచ్చినట్టే వెళ్ళిపోయినామా. ఈ బండి నాకే ఇచ్చేసారు సొంతంగా, ఎడిగినా పోవచ్చు కానీ ఇక్కడ అంత సీన్ లేదు. పేరుకే బండి ఇచ్చారు. 24 అవర్స్ తిరుగుతూనే ఉంటాను నేను మెంట్రోడ్ మాదిర వాళ్ళ పళ్ళ మీద. అంటే ఈ బండి ఆడబెట్టేసేది, వాళ్ళ పళ్ళు వేసుకుని తిరుగుతూ ఉంటా. మరి ఇంకేదాన పోవాలి మనం, ఎక్కడికి పోవాలా, యా ఛాన్స్ ఇదే. నా ముఖం చూడండి, సారా తగినోడు మరి ఉండదు కదా. పొద్దున్నే 5కి లేచిన తిరుగుతూనే ఉండ. అంటే నేను చెప్పను, నాకు ఇంత పని ఉండదు అని ఎప్పుడు చెప్పను. ఎందుకు చెప్పనంటే అది మేమైతే ఉర్దూలో చెప్తాము మజ్బూర్ అంటారు దానికి, హిందీలో కూడా అదే మాట చెప్తారు. అంతే ఇంకేమిలే అయిపోయి. ఇంకా ఈ సంవత్సరం గడిస్తే 40 ఏళ్ళు అరబ్ దేశం గడిచిపోతుంది. 29 ఏళ్ళు కువైట్లో ఉన్నా. ఏంటి 2 సంవత్సరాలు సౌదీలో రియాద్లో ఉన్నా, ఎగ్జాక్ట్ 9లో. ఇప్పుడు ఇక్కడ ఖతర్లో వచ్చి 9 ఏళ్ళు అయిపోయా. 7 సంవత్సరం గడిచే 10 ఏళ్ళు అయిపోతుంది. 40 అడిగి సెంచరీ అయినట్టు నాకు తెలియకుండానే వయసు అయిపోయింది. నాకు ఇంత వయసు ఉందా అన్నట్టుగా 53 వయసు సెంచరీ కాదు. కుర్రోడు మారని చెప్పి మీరేం బాధపడండి, నేను మెల్లు నా మారి మెయింటైన్ చేసుకుంటాట. అది ఇది శాండాలం తిన్ను, 3 బూట్ల తెల్లబో తింటాను, హాయిగా లైఫ్ను కంట్రోల్ చేసుకుంటా అట్లా పడి ఉంటాను. చాలా ఎక్కువ మాట్లాడానేమో. ఓకే బాయ్, తప్పులుంటే క్షమించండి. ఓకే అమ్మా బాయ్.